కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అనంతపురం జిల్లా తనకల్లులో రైతులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని, లేకుంటే ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తామని అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనను ఏమాత్రం పట్టించుకొని ప్రధాని మోడీ వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని మండిపడ్డారు. మూలవాని ఓటుతో పార్లమెంట్లో ఎవరిని సంప్రదించకుండా నల్ల చట్టాలు తీసుకొచ్చి పాత్రాలన్నీ రద్దు చేసి రైతులకు ఉడితాలు తెచ్చిపెట్టినాడు. మేము గెలిస్తే మీకు వచ్చేది నచ్చేది ఇప్పుడు సచ్చేదిని చూపిస్తాడు. వాళ్ళు ఈ పతనము ఇంతటితోనే ఆగదాలకు తిరుపతిలోకి వచ్చి పచ్చే హోదా ఇస్తానని ఆనాడు చెప్పి నువ్వు రాజ్యాన్ని తగ్గించుకొని ఇప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యి ఈరోజు మళ్ళా తిరుపతి వచ్చినావు. నీకు నీ పదం ఈ స్థితినే ప్రారంభమవుతుందని మేము రైతాంగంగా డిమాండ్ చేస్తాము. మీరు నాకు పార్లమెంట్లో ఎక్కువ బలం ఉందని లేనిపోని చట్టాలని చెప్పి ప్రజలకు ఇబ్బంది పెడతాడావు. కాబట్టి ఈ ప్రజలే నీకు పెంచి కిరీటాన్ని జరిగే కాలం ఎంతో దూరం లేదని మేము ఈ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాము. ఈరోజు చలికి చెమకల గురికే చలిలో వాళ్ళు రాత్రి మొగలు భార్య పెట్టెలో వదిలిపెట్టి కుటుంబాలు వదిలిపెట్టి రోడ్లో ఉంటే వాళ్ళు ఏమన్నా నీకేమైనా సంఘ విద్రోహరా, వాళ్ళకల్లా చూడవా, నీకు చెవులు వినపడవా, కన్నులు కనపడవా, నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రి, నువ్వు మాలో ఒక ఓటరే, అది దాన్ని గ్రహించకుండా పదవి ఉందని పదవి వ్యామోహంతో నువ్వు చేస్తానంటే ఈ పదవి ఎంతో కాలం పదవులు శాశ్వతం కాదు, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పదవులు శాశ్వతం కాదు. దాన్ని గుర్తించుకొని రైతులకు ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకోకుండా రైతులకు నేను మేలు చేస్తే మళ్ళా తిరిగి నిన్ను గిరేట్ పెట్టి కొంచెం లేదంటే నీకు హీరో నుండి జీరో దాకా దించుతారని ఈ ప్రత్యేకంగా మేము రైతు సంఘంగా చెప్తాము. రేపో మాపో ఆ చట్టాలను తీసేసి ప్రజలందరినీ రైతులందరినీ సుఖంగా వాళ్ళ ఇళ్ళకు చేర్చకుండా పోతే నీకు 21వ తేదీ భారీగా భారత బంధు మళ్ళా చేపట్టి రైతులు సంఘీభావంగా ఆ చట్టాలు రద్దు చేసే వరకు మొత్తం యావత్ భారతదేశం అంతా పోటీపడి ఎక్కడెక్కడ రహదారులు టోల్ గేట్లు అన్ని దిగ్బంధం చేసి నీకు ఈ ప్రభుత్వానికి ఎక్కువ నష్టం వచ్చే కలిగేదంగా చేస్తాను మొదలుపెట్టమని ఈ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇందులో అవకాశం తత్తులకు నమస్కారం.